రైతుకి అప్డేట్స్ చూస్తే నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం మొదలైన టైంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని హౌస్ అరెస్టు చేయడం సంచలనంగా మారింది. కనుపూరు కాలువ పూడికతీత పనులకు టెండర్లు పూర్తి కాకముందే పనులు ప్రారంభించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పూడికతీత పనులను పరిశీలించేందుకు వెళ్తారన్న సమాచారంతో ముందస్తుగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సంజన, నెల్లూరు జిల్లాలో వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కాలువ పూడికతీత పనులు అక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ముఖ్యంగా చూసుకుంటే టెండర్లు 11వ తేదీ నుంచి మొదలు కావాల్సి ఉంటే ఇప్పటికే పనులు ప్రారంభించేశారు. ఎందుకంటే ఇదంతా కూడా అక్రమంగా చేసుకుంటున్నారు. 6-5 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక పబ్లిక్ టెండర్ నోటీసు ద్వారా ఆ పనులు చేయాల్సింది. అటు కాకుండా ఆ సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన అనుచరులతో పాటు ఇక్కడ అక్రమాలకు పాల్పడుతున్నారంటే, ఈ అక్రమాలకు సంబంధించి ప్రజలు, అనేక మంది రైతులు కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో తనకు ఫిర్యాదు చేశారని, దీని మీద ఈ సర్వేపల్లి కాలు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అక్రమాలకు పాల్పడుతున్న సోమిరెడ్డి ఇప్పటికే దాని ఇసుక కావచ్చు, ఇలాగా మట్టి కావచ్చు, గ్రావెల్ కావచ్చు, ఇలా అనేక రకాలుగా కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు కొత్తగా చెరువులు కాలువలు పూడికతీతల్లో పనులకు కూడా పాల్పడుతున్నారని చెప్పి ఒక ఆరోపణ చేస్తున్నారు ప్రజలందరూ. వీటికి సంబంధించి కనుపూరి కాలువలో భారీగా అక్రమాలు చోటు చేసుకుని ఈ అక్రమాలు ప్రజల ద్వారా వచ్చిన వినతుల మేరకు తాను వెళ్ళి పరిశీలిస్తాను, ఈరోజు 11 గంటలకు వెళ్తానని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి ముందుగానే చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి 11 గంటలకి బయట వెళ్లాల్సి ఉంది కనుపూరు కాలువ దగ్గరికి, కానీ వెళ్లకుండా పోలీసులంతా కూడా భారీగా ఇక్కడ పోలీసులు మోహరించి కాకాని గోవర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, మాజీ మంత్రి కూడా అయినా. సో మొత్తం మీద చూసుకుంటే ఒక కీలకమైన నేతని బయటికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం ఇప్పుడు దుమారం రేపుతుంది. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక వాయిస్గా వినిపిస్తున్నారు వైసీపీకి సంబంధించి. ప్రస్తుతం మనం కాకాని గోవర్ధన్ రెడ్డి కార్యాలయం వద్దాం. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి అనుకూలంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మద్దతుదారులు అందరూ కూడా భారీగా కాకాని గోవర్ధన్ రెడ్డి క్యాంపు కార్యాలయంకి వచ్చి మద్దతు తెలిపారు. ఇప్పటికే కూడా ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సంబంధించిన చంద్రశేఖర్ రెడ్డి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వచ్చి తన సంఘీభావం కూడా నిలిపారు. ఇప్పుడు చుట్టూ మనం చూస్తూ ఉన్నాం అందరూ కూడా నాయకులు, ఏదైతే టీడీపీ గవర్నమెంట్ మమ్మల్ని బయట తిరగనిరా, ఈ అసలు ఇది ఎంత అన్యాయం అక్రమం, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా బయట రావచ్చు బయట తిరగచ్చు, కానీ తాము బయట రావాలంటేనే పోలీసులు ఆంక్షలు. రేపటి నుంచి కూడా చూసుకుంటే ఈ ప్రభుత్వంలో తాము ఇంట్లోంచి బయటికి పోవాలంటే పోలీసులు పర్మిషన్ కావాలేమో అని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రమైన అవినీతికి పాల్పడుతున్నారు. ఎక్కడ కూడా అవినీతి చేయనీవు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకి తమ హక్కును వినిపించే తమ వాణిని వినిపించే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రజల తరఫున తాను పోరాడతానని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే చాలా బలంగా వినిపిస్తున్నారు అనేక సందర్భాల్లో కూడా తన వాయిస్ని. మనతో పాటు కూడా ఇప్పుడు సార్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు, అసలు ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారంటున్నారు, పోలీసులు ఏమని చెప్తున్నారు? అయితే రెండు విషయాలు, ఈరోజు రైతులకు సంబంధించి నాసిరకంగా పనులు జరుగుతున్నాయి. సోమిరెడ్డి కొడుకే కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. నీళ్లు వదిలే ముందు మొక్కుబడిగా 6 కోట్ల రూపాయల పని, కనీసం 60 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఈ పనులు చేస్తున్నారని చెప్పి రైతుల దగ్గర నుంచి ఫిర్యాదులు రావడం జరిగింది. అది ఒక అంశం. అయితే రెండవది, నవంబర్ 11వ తేదీ వరకు టెండర్లకు కాలపరిమితి విధించి టెండర్లు పూర్తి కాకుండానే తాను ఎంపిక చేసుకున్నటువంటి వ్యక్తులని అడ్డుపెట్టుకొని వీళ్ళు రైతులు అందరు కలిసి చేస్తున్నారంటూ సోమిరెడ్డి కొడుకే ఈరోజు ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేయడం, అందులో భాగంగా నాసిరకంగా పనులు చేయడంతో
అక్కడికి వెళ్ళి ఒకసారి పరిశీలించాలి అని అనుకున్నాం. దానితోపాటు ఏదైతే పూడిక తీతుందో రీచ్ని సంబంధించినటువంటి సూరాయపాళెం అనే సందర్భంలో చెప్పాను. సూరాయపాళెం రీచ్లో 100 కోట్ల రూపాయలకి సోమిరెడ్డి స్కెచ్ ఉంది అని నేను. దానిలో భాగంగా డ్రెడ్జింగ్ పనులు చేసి అనేక మీటర్ల లోతుకి భారీ గుంతలు ఏర్పడడంతో నిన్న ఒక అమాయక గిరిజనుడు వెళ్ళి, సాధారణంగా ఈత ఆడేటువంటి వ్యక్తి ఈతకు వెళ్ళిన తర్వాత ఆ గుంతలో నుంచి బయటకు రాలేక ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ రెండింటిని పరిశీలించాలి, ఈరోజు రైతులతో కలిసి వెళ్ళాయని చెప్పి అనుకున్న మీదట అక్కడికి వెళ్ళేందుకు మేము రెడీ అయ్యాం. ఈ లోపల రైతులు కూడా అక్కడికి చేరుకున్నారు. కొంతమంది తెలుగుదేశంకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అక్కడికి రావడం, ఇద్దరు రెండు గ్రూపులు ఉన్నాయి కాబట్టి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పిన మీదట ఒకటే చెప్పాం, ఒకవేళ మేము వెళ్తాం, వెళ్ళగలిగితే వాళ్ళని దాటుకుని వెళ్తాం, లేదా వాళ్ళని నిరోధిస్తే వెనక్కి వస్తాం, చూద్దాం ఎవరు సత్తా ఎంతో అని చెప్పి అన్న తర్వాత ముందేమో మీరు రావడానికి లేదని చెప్పి ఆ తర్వాత మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించి అక్కడికి పోకుండా, అంటే ఆ అవినీతిని కప్పిపుచ్చడానికి చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి మమ్మల్ని కనీసం పరిశీలన కూడా వెళ్లకుండా ఈరోజు అడ్డుకోవడం జరిగింది. మేము మంత్రిగా పనిచేశాను, శాసనసభ్యునిగా పనిచేశాను, నేను కనుక ఇదే విధంగా అనుకుంటే సోమిరెడ్డి అలీపురం ఇళ్ళు దాటి కూడా బయటకు వచ్చినవాడు కాదు. స్వేచ్ఛగా తిరిగేదానికి అవకాశం ఉన్నది, స్వేచ్ఛగా తిరగమన్నాం. కాకపోతే ఆ రోజు మేము ఎక్కడ అవినీతికి పాల్పడలేదు కాబట్టి ఆ ధైర్యం మాకుంది. ఈరోజు సోమిరెడ్డి ఆ ధైర్యం లేదు కాబట్టి, ధైర్యం కోల్పోయాడు కాబట్టి తాను అవినీతి బట్టబయలవుతుంది కాబట్టి ఈరోజు అవినీతి బట్టబయలు కాకుండా ఉండడానికి మమ్మల్ని వెళ్ళడానికి అధికారాన్ని పోలీసులను అడ్డుపెట్టుకుని అక్కడ నిరోధించడం జరిగింది. సార్, ముఖ్యంగా పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ రోజు అంటే ఆపారు, మరి మళ్ళీ మీరు చెప్పారు రేపైనా వెళ్తాను, ఎల్లుండైనా వెళ్తాను, ప్రజల తరఫున తాను గట్టిగా పోరాడతాను, ఎక్కడ అవినీతి జరిగితే అక్కడికి వెళ్తాను, ఇది నా బాధ్యత అని చెప్తున్నారు. మీరు పోలీసులు ఏమని చెప్పారు? మిమ్మల్ని ఎప్పటివరకు ఈ రిస్ట్రిక్షన్స్ అని చెప్పారు? పోలీసులు అనుమతి లేదు అని చెప్పి ఎక్కడంటే అక్కడ చుట్టూ పోలీసుని పెట్టి నిర్బంధించడం, ఒకవేళ వెళ్ళినా ఏ దారిలో వెళ్ళినా మా వాళ్ళకి ఫోన్లు చేసి మీరు ఒకవేళ కానొస్తే 307 కేసులు పెట్టి లోపలేస్తాం మిమ్మల్ని అని చెప్పి బెదిరించడం, ఎక్కడికెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వస్తే అడ్డుకోవడం, తెలుగుదేశం పార్టీ నాయకులను వదిలిపెట్టడం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు ఊరుకుండడం, మా వాళ్ళు ఏదైనా దాన్ని ధిక్కరిస్తే మా వాళ్ళని నిరోధించి వాళ్ళకి అండగా నిలబడడం, రకరకాలైనటువంటి పనులన్నీ ఈరోజు పోలీసులు చేస్తున్నారు. వాటికి అంతా భయపడేది ఏముండదు. కాకపోతే ఏంటంటే ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని మేము ప్రశ్నించడానికి వెళితే పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం, పోలీసు అధికారులు ఈ విధంగా ప్రవర్తించడం సరికాదు. అదేమంటే పర్మిషన్ లేదు అంటాడు. ఒక కాలవ పరిశీలనకు వెళ్ళడానికి కూడా పోలీసులు అనుమతి కావాలనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు నెల్లూరు జిల్లాలో మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేను అవినీతికి ఆమడ దూరంలో ఉండాలా, అవినీతిని ఉపేక్షించనని చెప్పేటువంటి వ్యక్తి, ఈరోజు జరిగినటువంటి విచ్చలవిడిగా జరిగేటువంటి అవినీతి ఆధారాలతో సహా చూపిస్తున్నా, ఏదో ఒక విధంగా కేసులు పెట్టో మరొకటి పెట్టో సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు గొంతు నొక్కాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప, వాస్తవాలు రైతులకి ప్రజలకి తెలిస్తే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పొరుగుబోతుంది కాబట్టి సోమిరెడ్డి లాంటి అవినీతి పనుల వల్ల ఆ అవినీతి పనులను అంటకాగుతూ అవినీతి పనులకు సంబంధించి అండగా నిలుస్తూ ఈరోజు ఏదో ఒక విధంగా మన పొరుగు పోకూడదు అనేటువంటి ఆలోచన తప్ప ప్రజల నష్టం వాటిల్లో ఇబ్బంది లేదని చెప్పి రేపు రైతులే ఈ ప్రభుత్వానికి రుచి చూపిస్తారు ఈరోజు జరిగేటువంటి అవినీతి పనులు, అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ. కాబట్టి అవినీతికి అండగా అధికారులు, ప్రభుత్వం, పోలీసులు నిలవడం అనేటువంటిది ఎప్పుడు చూడలేదు, దురదృష్టకరమైనటువంటి పరిణామం. అవినీతికి అండగా అధికారులు పోలీసులు అంతా ఉన్నారు. ఈ రోజు కాకపోతే రేపైనా రైతులైతే బుద్ధి చెప్తారు. ఎందుకంటే అవినీతి జరిగితే ఎవరో ఉపేక్షించరు. ఒకవైపు చంద్రబాబు నాయుడు 2-4 ధోరణి ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే ఒకవైపు తాను అవినీతిని ఉపేక్షించను అంటూనే అవినీతి జరిగింది అక్కడికి వెళ్ళి మేము పరిశీలిస్తామంటే మమ్మల్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యం దారుణమైన విషయం అంటున్నారు. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి సార్కి మద్దతు తెలిపేందుకు ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఇక్కడ మనతో పాటు ఉన్నారు చంద్రశేఖర్. చెప్పండి సార్, ఈ హౌస్ అరెస్ట్ని ఏ విధంగా చూడొచ్చు రాజకీయంగా? ఇది నెల్లూరు జిల్లా సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీలో గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి గురించి ప్రశ్నించడం, దాన్ని తట్టుకోలేక ఏదైతే అధికార పక్షం ఉందో అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా గురి చేస్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు షాక్ తిన్న మందరం కూడా కేవలం అంటే 11వ తేదీ దాకా టెండర్ ప్రక్రియ ఉన్నప్పటికీ ఈ లోపలనే వారికి కావాల్సినటువంటి వ్యక్తుల చేత అన్యాయంగా అక్రమంగా అక్కడ పనులు ప్రారంభిస్తూ ఉన్నప్పుడు దీన్ని రాష్ట్ర ప్రజలకి తెలియచేయాలన్న ఉద్దేశంతో గోవర్ధన్ రెడ్డి గారు అక్కడికి సందర్శనకు వెళ్ళి ప్రజలందరికీ కూడా ఆ విషయాలను తెలియచేయాలనుకున్న క్రమంలో ఆయన బయలుదేరిపోతూ ఉంటే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పోలీసు అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం, ఆయన నిర్బంధించడం, ఇది చాలా బాధాకరం. మరి దీనివల్ల ఇంకా కూడా ఎలివేషన్ వస్తుంది. అక్కడ ఏం అన్యాయం జరగకపోతే ఈ విధంగా పోలీసులు ఇక్కడికి వచ్చి నిర్బంధిస్తారన్న ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా కలిగింది. తప్పకుండా ఈ అవినీతిని కానీ అక్రమాలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో సహించే పరిస్థితి ఉండదు. నిన్న సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా ఫెయిల్ అయిందని, హోమ్ మినిస్టర్ కూడా ఆయన ఆ పనులు ఆమె చేయలేకపోతుందని, నేనే హోమ్ మినిస్టర్ బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉందని పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే
అధికార పక్షంలో ఉండే డిప్యూటీ సీఎంఏ ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచడం అన్నది రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నదే. ఆయన చెప్పినప్పుడు అందరికి కూడా అర్థమైంది ఈరోజు పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అన్నది. అదే మన నెల్లూరు జిల్లాలో కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడం ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు, జిల్లా ప్రజలందరూ కూడా ఈరోజు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లోనైనా కూడా ఒక మంచి పరిపాలన అందించాలని, ప్రజలకు ఒక మంచి చేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈ విధంగా కనుక చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులే కాదు, ప్రజల నుంచే పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుందని కూడా వైఎస్ఆర్సీపీ తరఫున అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మనతో ఇప్పుడు మాట్లాడిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పటికే నిన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ప్రభుత్వంలో కీలక శాఖ అయిన హోంమంత్రి కూడా సరిగా పనిచేయటం లేదు, ఆమె సరిగా పనిచేయట్లేదు కాబట్టి తాను బాధ్యత తీసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ను అక్కడ చెప్పడం, ఈరోజు హౌస్ అరెస్ట్ ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఒక జిల్లా అధ్యక్షుడు అలాగే మాజీ మంత్రి రెండుసార్లు సర్వేపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక కీలక వ్యక్తి, కేవలం తాను అవినీతిని నిరూపిస్తాను, అవినీతిని చూపిస్తాను, అక్కడ కేవలం 60 లక్షలు 70 లక్షల రూపాయల పనులని 6 కోట్ల నుంచి సుమారుగా 25 కోట్ల వరకు ఆ అవినీతిని అంతా అక్కడ చేస్తున్నారు, దాన్ని నేను కేవలం చూపించేందుకే వెళ్తున్నా కాబట్టి హౌస్ అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఇవన్నీ కూడా చూస్తుంటే వైసీపీ కార్యకర్తలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా అందరూ ఒక అవేర్నెస్ అయితే వస్తుంది, అలాగే రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు తొందరలోనే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఈ హౌస్ అరెస్టులతో తమ గొంతు నొక్కేయలేరు, ఈ హౌస్ అరెస్టులతో వైసీపీని వైసీపీ నాయకుల్ని కట్టడి చేయలేరు. ఈ వరకు తాత్కాలికమే ప్రజలే తామకై తామే బయటికి వస్తారు, ఇదంతా ఒక విప్లవం లాగా వస్తుందని చెప్పి ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు అలాగే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు జిల్లాలో అయితే రాజకీయంగా ఒక హిట్ అయితే ఉంది, రాజకీయ పరిస్థితులంతా ఒక హిట్ పొజిషన్కి వచ్చాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు బ్రేకింగ్ హౌస్ అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం చెప్పి వైసీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు. సో చూడాలి పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎందుకంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ రోజుకు ఆ రోజు కూడా బయట వస్తున్నారు, తన వాణ్ణి వినిపిస్తున్నారు. ముఖ్యంగా తన వాయిస్ వినిపించే వాళ్ళలో మొదటి స్థానంలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి తన ఫ్యూచర్ని ఏ విధంగా ఉండబోతుంది, అలాగే అవినీతిని ఏ విధంగా అడ్డుకోబోతున్నారు, జిల్లాకు సంబంధించి కావచ్చు అటు రాష్ట్రానికి సంబంధించి ఒక కీలక నేతకున్న గోవర్ధన్ రెడ్డి కూడా తన వాణ్ణి భవిష్యత్తులో ఏ విధంగా వినిపించబోతున్నారు, ఆయన్ని పోలీసులు ఏ విధంగా కట్టడి చేయబోతున్నారు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో అయితే తేలాల్సిన పరిస్థితి సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.